नमस्ते తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు నగరం మోగింది అయితే శేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఒక సాధారణ కార్యకర్త కేసీఆర్ మళ్ళీ హ్యాట్రిక్ కొట్టి ముఖ్యమంత్రి కావాలంటూ ఒక సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు కానీ ఆయనకు పెద్దగా అవసరం లేకపోయినా పని లేకపోయినా కేసీఆర్ మీద ఉన్న అభిమానంతో ఒక సైకిల్ ని తీసుకొని బిఆర్ఎస్ జెండాను వెంటబెట్టుకొని రాష్ట్రం మొత్తం సైకిల్ యాత్ర చేయబోతున్నానంటూ మల్లేష్ గౌడ్ అనే శేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన ఒక సాధారణ కార్యకర్త బయలుదేరబోతున్నాడు ప్రస్తుతం ఇదే శేర్లింగంపల్లిలో ఆయన ఇంటి దగ్గర ఉన్నాం ఒకసారి వాళ్ళ ఇంటిని గనుక మీరు చూస్తే ఒక పెద్ద బ్యానర్ కనిపిస్తుంది మనకి తెలంగాణ ఉద్యమం నుంచి మొదలైన పోరాటం అలుపెరగని ఆకాంక్షతో పోరాడుతూ నవతెలంగాణ ఉద్యమం వచ్చేంత వరకు కష్టాలు నష్టాలు భరిస్తూ మన తెలంగాణలోని ఎంతో మంది త్యాగాలతో నిర్మితమైన ఈ తెలంగాణ గడ్డ మీద నేను కూడా పాలు పంచుకోవడం నా పూర్వ జన్మ సుకృతం ప్రాణ త్యాగానికి సిద్ధమై కొట్లాడి తెచ్చిన దేవుడు మన కేసీఆర్ జోహార్ అమరవీరులారా జోహార్ జై తెలంగాణ జై కేసీఆర్ అంటూ ఆయన బ్యానర్ ను కూడా మనం చూస్తున్నాం మల్లేష్ గౌడ్ మల్లేష్ గౌడ్ అనే వ్యక్తి ఇంటి దగ్గర ఉన్నాం ప్రస్తుతం మనం ఒకసారి లోపలికి వెళ్దాం ఈ సైకిల్ యాత్ర ఎందుకు మల్లేష్ గౌడ్ ఇంట్లోకి మనం వెళ్తూ ఉన్నాం ఒక సైకిల్ తో బిఆర్ఎస్ జెండాతో సిద్ధమయ్యాడు ఎక్కడి వరకు ఆయన ప్రయాణం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా రండి సైకిల్ కూడా చూడొచ్చు ఒక అద్భుతమైన సైకిల్ ని రెడీ చేసుకున్నారు మల్లేష్ గారు ఉద్యమ నాయకుడు శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఇంకా చెప్పాలంటే పెద్ద నాయకుడేం కాదు ఒక సాధారణ కార్యకర్త టిఆర్ఎస్ పెట్టిన మొదటి నుంచి ఇప్పటి వరకు టిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నారు కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటూ ఒక సైకిల్ యాత్ర చేపట్టారు ఒకసారి మల్లేష్ గారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే సో చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఎందుకంటే మేము కూడా 7-8 సంవత్సరాల నుంచి చాలా మందిని ఇంటర్వ్యూలు చేశాను నేను కూడా మంత్రులను చేశాను ఎమ్మెల్యేలను చేశాను కానీ కేసీఆర్ మీద ఇంత అభిమానం ఉన్న వ్యక్తిని మొదటిసారి దగ్గర నుంచి చూస్తూ ఉన్నాను ఎందుకు ఈ యాత్ర ఈ రోజు చేయబోయే ఈ యాత్ర ఆ రోజు గణపర్ దగ్గర చెప్పినటువంటి ఆ రోజు చేద్దాం అనుకున్నాను కొంచెం కేసీఆర్ గారికి హెల్త్ కొంచెం ప్రాబ్లం ఉందని చెప్తే ఇంట్లోనే నేను దీక్ష తీసుకోవడం జరిగింది ఇంట్లోనే 3 రోజుల పాటు తన గురించి ప్రేయర్ చేయడం జరిగింది తర్వాత ఈ రోజు స్టార్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళ నిర్ణయించుకున్నాను ఇక్కడ నుంచి నేరుగా గణపార్క్ వరకు వెళ్తాను అక్కడ అమరవీరులకు నివాళులు అర్పించి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను అంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అన్న జనరల్గా అమ్మవారి మాల ఉంటుంది అయ్యప్ప మాల ఉంటుంది హనుమాన్ మాల ఉంటుంది కేసీఆర్ మాల ఇది బహుశా రాష్ట్ర చరిత్రలో మొదటిసారి మనం చూస్తున్నాం కేసీఆర్ పేరుతో ఒక మాల ఒక దీక్ష తీసుకొని ఈ దీక్ష ద్వారా ఈ సైకిల్ తీసుకొని రాష్ట్రం మొత్తం తిరగబోతున్నా ఎవరిచ్చారు ఈ ఐడియా మాల వేసుకోవాలి లేకపోతే కేసీఆర్ మీద ఒక మాల కనిపెట్టాలని అంటే నేను చాలా రోజుల నుంచి అనుకునేది ఏంటంటే తెలంగాణకు ఇంత అభివృద్ధి తీసుకొచ్చిన నాయకుడు ఒక దేవుడు అనొచ్చు తన్ని ఒక మంచి వ్యక్తి అనొచ్చు నా దృష్టిలో అయితే ఒక మంచి వ్యక్తి ఒక దేవుడిలాగానే నేను ఫీల్ అవుతాను కానీ నా దేవుణ్ణి చాలా మంది తిడుతుంటే మాటలు మాట్లాడతారు కానీ నేను అదే చెప్తున్నాను అలాంటి మాటలు కాకుండా రాజకీయమునంటే రాజకీయం చేయండి కానీ ఒకరిని తిడితేనే మనం హైప్ అయిపోతాము ఏదో పైకి వచ్చేస్తామని కాకుండా ఒక మంచి ఎన్నికలు జరగాలని నా ఆలోచన ఎట్లాంటి ఇబ్బందులు కాకుండా ఎటువంటి ఇది కాకుండా మంచిగా జరగాలి నా వంతు కృషి నేను ఇప్పుడైతే 119 కాన్స్టిట్యూన్సీలు వెళ్దామని అనుకుంటున్నాను ఇంకో విషయం తెలంగాణ వాళ్ళకి మొత్తం కళ్ళారా చూస్తున్నారు ఇవాళ ఏ చిన్న పల్లెటూరికి వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా ఒక ఎకరా ల్యాండ్ చూసుకుంటే వాళ్ళకు కొన్ని కోట్లు ఉన్నది ఇవాళ ఇంతకుముందు చూసుకుంటే 1-2 లక్షలే ఉండేది కానీ తెలంగాణ వచ్చిన నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు వెళ్ళి ఏ గ్రామంలో వెళ్ళినా కానీ 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఎక్కడైనా ఉంది కానీ అది సాధించింది ఇక్కడ మళ్ళీ అది ఆంధ్రప్రదేశ్లో లేదు ఏ రాష్ట్రంలో కూడా లేదు కానీ ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే అభివృద్ధి జరిగింది కాబట్టి అంతవరకు కూడా ఇది వెళ్ళింది ప్రజలందరూ కూడా మంచిగా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇవాళ ఆ స్థాయికి వచ్చారు మంచి స్థాయికి వచ్చారు మంచి బ్రతుకుతున్నారు అని అంటే ఆ రకంగా ఉంది కేసీఆర్ చేసే అభివృద్ధి పనులలో కూడా చాలా ఉంది నేను ఒకటే అనుకున్నాను నేను కేసీఆర్ని చాలా పెద్ద ఫ్యాన్ని కానీ నేను ఏ రోజు కూడా కేసీఆర్ని ఒక 2 టైమ్స్ చూశాను ఒక 1 టైం కూడా మాట్లాడాను నేను 1 టైం మాట్లాడాను నాకు చాలా సంతోషం అనిపించింది ఇంకా ఆ రోజు నుంచే నేను ఇంట్లో గుడి కట్టడము తనకి పూజలు చేయడము తను మంచిగా ఉండాలని చెప్పి అంటే ఇందాక నేను కూడా పైకి వచ్చాను మీ ఇంట్లోకి ఒక గుడి కట్టారు అమరవీరుల త్యాగాలన్నీ ఆ గుడిలో కనిపిస్తూ ఉన్నాయి కేసీఆర్ ఫోటో ఒకటి పెట్టారు ఫోటో అనకూడదు అది ఒక మట్టితో విగ్రహాన్ని తయారు చేశారు ఎక్కడి నుంచి వస్తుందండి ఇంత ఓపిక ఎందుకంటే
కేసీఆర్ వల్ల బీఆర్ఎస్ వల్ల లబ్ధి పొందిన నాయకులు ఇదే గల్లీలో చాలా మంది ఉన్నారు ఈ శేర్లింగంపల్లి. ఎవరికి లేని ప్రేమ, ఎవరికి లేనంత అభిమానం మల్లేష్ గౌడ్కి ఎందుకు? అంటే నా మనసులో అనుకుంది ఏంటంటే ఎప్పటికైనా నా దేవుడు అని అంటే నా దేవుడు నా ఇంట్లోనే ఉండాలనుకున్నాను. నేను గుడి కట్టాలంటే ఎక్కడైనా కట్టొచ్చు, కానీ అట్లా అట్లా చూడకుండా నేను తన్ని నా ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు కూడా తన్ని చూసుకుంటూనే తను పొద్దున్న లవంగానే ఖచ్చితంగా నేను లవంగానే కేసీఆర్కి దండం పెట్టడము ఇంకా అవన్నీ జరుగుతాయి, చాలా ఉన్నాయి. ఇంకా మా ఆవిడ కూడా ఎన్నో పూజలు చేస్తుంటుంది, అతనికి ఎటువంటి అడ్డంకాలు జరగవద్దు, ఏదైనా పని చేసే ముందు ఎటువంటి అడ్డంకాలు జరగవద్దు అని అన్ని పూజలు చేస్తుంటుంది. ఇంకా నేనైతే పొద్దున్న లవంగానే నాకు ఒకటే, ఇంకా నేను ఎవరిని అన్యాయం చేయలేదు, ఇంతవరకు 1 రూపాయి కరప్షన్ చేయలేదు. నేను నీట్గా ఇప్పటివరకు ఎట్లున్నా అప్పుడు ఎట్లున్నా 2001లో ఇప్పుడు కూడా అంతే ఉండను. నా కష్టాజీతం ఇది అంతా, నా ఇల్లు కూడా, ఎవరిని కూడా ఇంతవరకు 1 రూపాయి కొట్టింది లేదు, 1 రూపాయి తినలేదు. నేను నేను అంత అంత నమ్మిన కేసీఆర్ నాకు ఎంత చేయాలి అని చాలామంది అంటారు ఇక్కడ, కానీ నేను అనుకున్నాను ఒకటే, నాకు చేయకుండా పర్లేదు, చేసే వాళ్ళకి ఎంతో మందికి చేస్తున్నాడు, అది నేను చూస్తూ చాలా సంతోషపడుతున్నాను, చాలా గర్వపడుతున్నాను. ఒక్కటే నాకు ఎవరైనా డబుల్ బెడ్రూమ్ రాలేదు అని అంటే రాలేదు అని అంటే కేసీఆర్ తప్పు కాదమ్మా, మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి కనుక్కొని మీరు ఆ ప్రాసెస్ చేసుకోవాలి. కానీ ప్రతి ఒక్కరికి ఇంటికి వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడు, దానికి ఒక కార్పొరేటర్ ఉంటాడు, ఒక ఎమ్మెల్యే ఉంటాడు, అతనికి అతని దగ్గరికి వెళ్ళాలి, ఇట్లా చేసుకోవాలని నీట్గా ప్రతి ఒక్కటి కూడా నేను అక్కడ నించుని అందరికి ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటాను. డబుల్ బెడ్రూమ్ రాలేదని చాలామంది ఇలా గోల పెడుతున్నారు, కానీ మొన్న అనుకుంటా కేసీఆర్ గారు కేటీఆర్ గారు మళ్ళీ 100 డబుల్ బెడ్రూమ్లు కడదామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ఈసారి అట్లా కూడా చేస్తే తెలంగాణ ప్రజలకు చాలా సంతోషమైన వార్త అది. నేనైతే చాలా హర్షిస్తున్నా, నేను ఇట్లా చెయ్యడం అయితే ఒక అంటే నాకు ఒక ప్రాబ్లం ఏంటంటే సైకిల్ మీద వెళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా చెప్పులు ఉండాలి, కానీ నాకు చెప్పులు లేకుండా వెళ్తున్నాను కాబట్టి అదొక ఇబ్బంది. ఎందుకనంటే నేను సైక్లింగ్ చేస్తున్నాను కానీ షూ వేసుకొని చాలా మటుకు చేసినాను, కానీ ఇప్పుడు అది సాధ్యం అవుతుందా అంటే 100% సాధ్యం అవుతుందని నేను వెళ్తున్నాను. ఇంకా ఏమన్నా కానీ ఇంకా చాలామంది అంటారు సైక్లింగ్ చేసుకుంటా కొంతమందికి ఇట్లా ఇబ్బంది అవుతుంది, నాకేం లేదు, నేను ప్రాక్టీస్ అయితే చేయలేదు, ఇది నా సైకిల్, నేను ఖచ్చితంగా దీన్ని వెళ్ళగలను అనే కాన్ఫిడెంట్ నాకుంది. ఇంకోటి రోజులు కూడా తక్కువ అయిపోయినాయి, ఇప్పుడు నేను 3 మంత్స్ అనుకున్నాను, ఇప్పుడు 2 మంత్స్ వరకే ఉంది. నేను మళ్ళీ ఇక్కడ తెలంగాణ వరకు అమరవీరుల స్థూపం దగ్గర రావడము మా ఇంటికి రావడము అని అంటే కేసీఆర్ గెలిచినాక తర్వాతనే వస్తాను, గెలిచిన తర్వాత అదే విగ్రహము కేసీఆర్కి బహుకరిస్తాను, గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఆ విగ్రహం తీసుకెళ్ళి కేసీఆర్ గారికి ఇచ్చి తన కాళ్ళు మొక్కి నేను తర్వాత కూడా ఇంకేం ఆశించకుండా నాకు అతని మళ్ళీ అతన్ని చూసే చాలు, ఇంకా అంతకంటే ఇంకా అదృష్టం ఇంకొవరికి నాకు ఇంకా సంతోషం, ఇంకా ఆ స్థాయిలో వెళ్తున్నాను. ఇంకా అమరవీరులు అని అంటే ఇంకా మీరు చూశారు అమరవీరులు అనేది మా ఇంట్లో ఇంకా యాజ్ ఈజ్గా పూ ఫోటో పెట్టే ఎప్పటి నుంచో పూజ చేస్తున్నాము చాలా రోజుల నుంచే, ఇక్కడ వాళ్ళ త్యాగాలు మర్చిపోలేని అట్లాంటి వాళ్లకు మనము దేవుని గుడిలో స్థానం కల్పించినాం నేను. కాబట్టి నాకైతే చాలా సంతోషంతో ఇవాళ నేను ఈ ర్యాలీ చేస్తున్నాను. నేను ఒక్కరోజు ఉపాసం ఉండి దీక్ష చేస్తేనే నాకు చాలా కడుపు నొప్పి వేసింది, చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కానీ ఇవాళ కేసీఆర్ 14 ఏళ్ళు తను ఒక ఉద్యమం లాగా తను చేసిన తర్వాత కూడా మళ్ళీ ఏదో ఢిల్లీ నుంచి వచ్చి వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి కేసీఆర్ ఏం చేయలేదు, ఏం చేయకపోతే ఒక్కసారి హైదరాబాద్కి వచ్చి ఎవరైనా చూడండి, హైదరాబాద్ కాదు టోటల్ తెలంగాణ చూడండి, ఇవాళ ఎంత అభివృద్ధి చెందింది, ఇంకెంత అభివృద్ధి చెందుతుందో ఇంకా కావాలి మనకు. ఇంకా మనము అసలు బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇంకా ఏదో సింగపూర్కి వచ్చినాము అని అంటున్నారు, కానీ ఇంకా అభివృద్ధి చెందుతుంది, అది చెందాలంటే ఖచ్చితంగా కేసీఆర్ గారిని గెలిపిస్తే నాకు నాకే కాదు తెలంగాణ ప్రజలందరూ సంతోషమే, నాకు నాకు సంతోషమే. ఉద్దేశం ఏంటి ఇప్పుడు ఈ సైకిల్ తీసుకొని బయలుదేరుతూ ఉన్నారు, తెలంగాణ మొత్తం తిరుగుతానని చెప్తూ ఉన్నారు, కేసీఆర్ సంక్షేమ పథకాలు మరొకసారి జనాలకు వివరించి మళ్ళీ కేసీఆర్ గెలిపించమనేదా మీ ముఖ్య ఉద్దేశం? అయితే తెలంగాణ సంక్షేమ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజలందరూ తెలుసు, డైలీ టీవీ చూస్తుంటారు, వార్తలు వింటుంటారు, టీవీ చూస్తుంటారు, కొత్త కొత్త నాయకులు వచ్చేసారు. ఇప్పుడు ఏమంటున్నారంటే వచ్చింది తెలంగాణ అయిపోయింది కదా, ఇంకా కేసీఆర్ ఇంకా 2 టర్మ్స్ అయిపోయింది కదా, ఇంకెన్నిసార్లు ఇస్తారు, ఇంకెంతసార్లు ఇచ్చేస్తారు, కాదు తెలంగాణ వచ్చింది అభివృద్ధి కావాలి అని అంటే ఇంకొన్ని రోజులు టైం పడుతుంది మనకు, ఆ టైం కేసీఆర్ గారికి ఇవ్వాలి మనము. 10 ఇయర్స్ వచ్చింది, ఇంకొక 5 ఇయర్స్ మనం ఇస్తే అసలు ఏం చేస్తాడు, ఏం జరుగుతుంది, ఏమవుతుంది, అసలు చాలామంది అసలు నేనే ఆశ్చర్యపోయినా అక్కడ వరకు ఎందుకు, నేనే
అసలు సిటీలోకి వెళ్తే అసలు ఇది ఇది మన హైదరాబాదేనా అని అనిపిస్తుంది. ఇంకా బయట నుంచి వచ్చే వాళ్ళకి ఎంత ఆశ్చర్యంలో ఉన్నారో నాకైతే తెలియదు. చాలా మటుకు ఏ రోడ్ ఎక్కినా ఏ ఫ్లైఓవర్ ఎక్కినా కానీ అసలు ఈ ఫ్లైఓవర్ ఈ ఇంతలో ఎట్లా కట్టిరు, ఇంత సమయంలో ఎట్లా కట్టిరు, డబ్బులు కూడా అసలు మన ఐటీ కంపెనీ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో చాలా ముందుకెళ్తుంది. మనం ఇంకా ఇదొక్కటం మనం కేసీఆర్ గారికి గెలిపించుకొని కేసీఆర్ గారికే ఓటు వేయాలని చెప్పేసి నేను ఈ సైకిల్ యాత్ర మొదలు పెడుతున్నాను. అంటే ఈ సైకిల్ యాత్ర వల్ల మీరు ఏం సంపాదిస్తారో తెలియదు, మీరు నష్టపోయేదే ఎక్కువ నా కళ్ళకి కనిపిస్తుంది. ఎందుకంటే మీ ఆరోగ్యం పాడయ్యే ఛాన్స్ ఉంది. సైకిల్ నొక్కడం అంటే ఆషామాషి విషయం కాదు, కొంతవరకు అయితే తొక్కగలం, కొన్ని కిలోమీటర్ల వరకు మీరు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతానంటున్నారు. ఇంకొకటి మీ సపోర్ట్, మీ కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉండబట్టే మీరు ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నట్టు కనపడుతుంది. చాలా మంది యువకులు మీ వెనక నిలబడుతూ ఉన్నారు, అన్నను ముందుకు తీసుకెళ్ళాలి, అన్న చేసే కార్యక్రమాలకు తోడు ఉండాలని చెప్పి వాళ్ళందరి అభిమానం మీరు మరవకూడదు. ఏం చెప్తారు అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఫ్యామిలీలో చాలా మంది నాకు మా అమ్మ కానీ మా భార్య కానీ మా తమ్ముడు కానీ మా ఇంట్లో ఇంకా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎట్లా అంటే ఏదో చేస్తున్నాడు చేయనివ్వండి, ఏదో చేయనివ్వండి అనే టైప్లో వెళ్ళారు. కానీ సడన్గా ఈ డిసిషన్ తీసుకునేసరికి వాళ్ళు కూడా షాక్లోకి వెళ్ళిపోయారు. ఇదేంది ఇట్లా వెళ్ళిపోతున్నాడు, ఇట్లా వెళ్ళిపోతే ఏదైనా ప్రాబ్లం అవుతుంది? ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను కేసీఆర్ గురించి అంటే వెళ్తూ ఉంటాను, ఫ్యామిలీని మనసులో పెట్టుకోవాలి. ఇంకా వీళ్ళందరినీ ఈ రోజు నుంచి చూడలేము మళ్ళీ వచ్చేంత వరకు, కానీ సపోర్ట్ మాత్రం మాకు 100% ఫ్యామిలీలో దొరుకుతూనే ఇటువంటి డిసిషన్లు ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ లింగంపల్లి ఈ విలేజ్కి సంబంధించి చాలా మంది యువకులు, రాకేష్ అన్న ఇంకా మిగిలిన వాళ్ళు చాలా మంది యువకులు మా అన్న ఎదగాలి, మా అన్నను ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళు ప్రతిరోజు తపన పడతారు. నేను ఎక్కడ కనపడినా ఏ టీ స్టాల్ దగ్గర కనపడినా ఇదే చెప్తారు. వాళ్ళ అభిమానం మీరు మరవకూడదు. మరవను, ఎందుకనంటే వాళ్ళు నాతో పాటు ఇప్పుడు కూడా నేను 2001లో పార్టీలో జాయిన్ అయిన తర్వాత కూడా వాళ్ళందరూ కూడా కొన్ని వేరే పార్టీలు ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా మాత్రం నన్ను మరవరు. వాళ్ళు వ్యక్తిగతంగా వస్తారికి మల్లేష్ అన్న దగ్గర ఉండాలేమని అంటారు. పార్టీలు అంటే ఒక టైంకి వస్తాయి, ఒక టైంకి వెళ్ళిపోతాయి. ఎలక్షన్స్ అయిపోగానే ఢిల్లీ పార్టీ ఢిల్లీకి వెళ్ళిపోతుంది, గల్లీ పార్టీ గల్లీకి వెళ్ళిపోతుంది. కానీ మా దగ్గర మాత్రము మేము అందరం మంచిగా ఉండి ఒక కోఆర్డినేషన్ లాగా ఉండి మల్లేష్ అన్న వస్తాడు, మల్లేష్ అన్న చేస్తాడు మాకనే వాళ్ళకు మనసులో ఉంటుంది. నేను కూడా మర్చిపోను, మర్చిపోలేను, మరవను. అండ్ మీకు అభ్యంతరం లేకపోతే ఆంటీతో మాట్లాడతాం, మీ అమ్మగారితో. ఆంటీ రండి ఒకసారి, ఏం మాట్లాడొచ్చు, రండి రండి. ఎందుకంటే మీ 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 సపోర్ట్ లేకపోతే మీ అబ్బాయి ఇట్లాంటి కార్యక్రమం తీసుకునేవాడు కాదు. ఎందుకంటే మన గన్ పార్క్ దగ్గర కూడా మేము వచ్చాము కవర్ చేయడానికి. ఈ మాల మీరే వేశారు ఆయన మెడలో, ఏం భయం అనిపించట్లేదా? సైకిల్ తీసుకొని బయలుదేరుతున్నాడు, పోతా అన్నాడు. ఎట్లా ఎందుకు పోతున్నావు అంటే అభిమానం గురించి పోతున్నాను. అంటే కేసీఆర్ వల్ల బీఆర్ఎస్ పార్టీ వల్ల పెద్దగా లబ్ధి పొందలేదు మీరు, కానీ మీకు ఎందుకు ఇంత అభిమానం కేసీఆర్ అంటే మీ అబ్బాయికి ఏం చెప్తారు? ఏం చెప్తారు, ఏదో ఆయన ఆయన అభిమానం గురించి నేను చేస్తా, నా వృత్తి నేను చెయ్యగా నేను అనుకున్నా అది సాధిస్తాను అన్నాడు. ఏం టెన్షన్ లేదని చెప్పిండు, అడిగిన నేను ఏం టెన్షన్ లేకుండా పోతున్నా అంటే ఏం టెన్షన్ లేదమ్మా నేను పోయి మంచిగా వస్తాను అన్నాడు. అంతే. రోజు మీరు ఫోన్ చేసి యోగక్షేమాలు కనుక్కోవాలి. అడుగుతా ఏడున్నావు, ఎక్కడున్నావు, తింటున్నావా, మంచిగా ఉన్నావా అని అడగాలి కదా, అడగాలి కదా. సో ఏదైతే ఈ వీడియో ఖచ్చితంగా ఎవరైతే చూస్తున్నారో, ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారికి ఇక్కడున్న స్థానిక కార్పొరేటర్లకి న్యూస్ 60 నుంచి చిన్న రిక్వెస్ట్, బీఆర్ఎస్ పార్టీ వల్ల చాలా మంది లబ్ధి పొందారు, ఈవెన్ గాంధీ గారు కూడా ఎమ్మెల్యే అయ్యారు. గాంధీ గారు దయచేసి మీకు గనక ఈ వీడియో చేరితే ఈ మల్లేష్ గౌడ్ అనే వ్యక్తిని మీరు కేసీఆర్ దగ్గరికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కాకపోయినా మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ కేటీఆర్ని కల్పించాల్సిన బాధ్యత అయితే మీదే. ఎందుకంటే చాలా మంది కార్యకర్తలను ఈ నియోజకవర్గంలో మీరు కూడా చూస్తూ ఉన్నారు, కానీ కేసీఆర్ మీద అభిమానంతో కేసీఆర్ మీద ప్రేమతో ఒక వ్యక్తి సైకిల్ తీసుకొని ఒక జెండా కట్టుకొని రాష్ట్రం మొత్తం నేను తిరిగి మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటికి వస్తానని చెప్తున్నాడు. వాళ్ళ అమ్మగారిని కూడా మీరు చూస్తున్నారు, వాళ్ళ మాటల్లో ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు అనేవి కనిపించట్లా, చాలా జెన్యున్ గా వాళ్ళ కొడుకు ఒక నిర్ణయం తీసుకున్నాడు, తల్లి దగ్గరుండి గుళ్ళో పూజలు చేపించి ఆ మాలేసి
నా కొడుకు ఖచ్చితంగా క్షేమంగా తిరిగి వస్తాడు ఏమగా మళ్ళీ కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి అమ్మగారు కూడా చెప్తున్నారు ఇక్కడ ఉన్న యువకులంతా కూడా అదే కోరుకుంటున్నారు ఖచ్చితంగా మల్లేష్ గౌండ్ అయితే రాగం నాగేందర్ యాదవ్ తీసుకెళ్తాడా ఎమ్మెల్యే గాంధీ తీసుకెళ్తాడో చూడాలి ఖచ్చితంగా కేసీఆర్ ని కల్పించాల్సిన బాధ్యత అయితే మీ మీదే ఉంది ఎందుకంటే మీరైతేనే ఈజీగా కేసీఆర్ ని కలవగలరు కాబట్టి ఈ మల్లేష్ గౌండ్ ని తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉంది చివరగా ఏం చెప్తారు జనాలకు జనాలందరికీ నా యొక్క విజ్ఞప్తి నేను చేయబోయే ఈ ర్యాలీకి కూడా అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి సపోర్ట్ చేస్తూనే కాదు మనందరం కూడా ఏకతాటిపై నిలబడి కేసీఆర్ ని ఘన విజయంతో హ్యాట్రిక్ కొట్టిపియాలి మూడోసారి ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అవుతే ఈ ఐదేళ్లలో జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా మంచి జరుగుతే అందరికీ సంతోషము ఇంకా మానిఫెస్టోలు ఇంకా రాలేదు మానిఫెస్టోల్లో కూడా మంచి కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి నాకు కొద్ది తెలిసింది అంటే రాబోయే కార్యక్రమాలు ఎట్లా ఉంటాయి ఏం సంగతి అటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనము ముందుకు అంటే పబ్లిక్ కి ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే మానిఫెస్టోలు అసలు ఆ మానిఫెస్టోలో ఏముంది ఎట్లాంటి జరుగుతే ఏమొస్తుంది ఏదో ఐదు పథకాలు పది పథకాలు కాదు ఎన్ని ఉన్నాయో అన్ని పథకాల గురించి మనం వాళ్ళకి ఖచ్చితంగా వివరించి ఇది మనకి ఎంత బెనిఫిట్ అవుతుంది ఆ బెనిఫిట్ వల్ల మనకి ఏం లాభము లాభమే కాదు మనకు అన్ని రకాలుగా మనకు యూజ్ అయ్యే పథకాలే వస్తాయి ఆ రకంగా నేను పబ్లిక్లోకి వెళ్ళి డోర్ టు డోర్ కాకుండా కొద్దిగానైనా కానీ నేను కవర్ చేస్తూ తెలంగాణ మొత్తం కూడా ఈ ఉన్న 51 రోజులు మళ్ళీ ఓటుకు వస్తాను ఓటు వేసి తర్వాత మళ్ళీ వెళ్తాను గెలిచిన తర్వాతనే నా ఇంటికి వస్తాను ఇదైతే నా శుభదము థాంక్యూ వెరీ మచ్ అన్న కానీ ఫస్ట్ టైం నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ కేసీఆర్ మాలని మీ డ్రెస్ని మీ సంకల్పాన్ని చూసి నిజంగా నాకు కూడా కొంత అభిమానం వస్తుంది బిఆర్ఎస్ పార్టీ మీద సో ఖచ్చితంగా మీరు క్షేమంగా తిరిగి రావాలని చెప్పి న్యూ 16 కోరుకుంటుంది వీళ్ళందరి సపోర్ట్ కూడా ఖచ్చితంగా మీకు ఉంటుంది న్యూ 16 కూడా ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఫాలో అప్ చేస్తాము మీరు ఎక్కడికైతే వెళ్తూ ఉన్నారో ఏ ఊరికి వెళ్తూ ఉన్నారో వీలైతే ఒక వీడియో పంపించే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా జనాల్లో పెడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ న్యూ 16 శేర్లింగంపల్లి నియోజకవర్గం వచ్చి